हेलो फ्रेंड्स, वेलकम टू आर्जे रेणु व्लॉग्स। ఎలా ఉన్నారు? ఇంకా డే 3 రోజున మేము నిమజ్జనం చేశామన్నమాట. ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాము. నేను మా ఇంటి దగ్గర నుంచి సగం దూరం తీసుకొచ్చాను. తర్వాత వర్షు నేను పట్టుకొని కూర్చుంటాను అనింది. సో ఇంకా మా వినాయకుడికి టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో దారి పొడుగున చూడొచ్చు, ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను కదా, మనం చూసినటువంటి సన్సెట్ చూసారు ఎంత బాగుందో. సో అక్కడ వినాయకులన్నీ వెనక్కి తిప్పేసి ఉంచారనమాట. ఇంకా పాపం చాలా వరకు వాళ్ళకి అమ్ముడు పోలేదేమో, అదే మాట్లాడుకుంటూ మా ప్రయాణం కొనసాగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మేము ట్యాంక్ బండ్కి వెళ్ళి, అసలు అనుకోలేదు అంతమంది ఉంటారని అక్కడ. నిజంగా ఎంతమంది ఉన్నారో, అసలు అందరూ కూడా ఎంత భక్తిగా 2-వీలర్స్లో 4-వీలర్స్లో వాళ్ళ వినాయకుడిని తీసుకొని రావటం, నిమజ్జనం చేయటానికి వాళ్ళ ఓన్గా భలే అనిపించింది. సో మరి మీ నిమజ్జనం ఎలా జరిగింది? అదే మీ వినాయకుడి నిమజ్జనం ఎలా జరిగింది? ఏ రోజు చేశారు? ఏంటి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈసారి చాలామంది కూడా సోమవారం రోజు నిమజ్జనం చేశారు. వై? బికాజ్ తర్వాత వెనస్డే రోజు అష్టమి వచ్చింది కాబట్టి ఆ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయరు కాబట్టి మండే రోజు చాలామంది చేశారు. అండ్ అలాగే ఇంకా చాలామంది తర్వాత ఈ రోజు అయితే ఫైనల్గా చేస్తున్నారు నిమజ్జనం. అలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా మనమైతే ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము అని అంటే కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది కదా. ప్రసాదాలు అవి చేస్తూ ఉండడం, భజనలు అవి చేస్తూ ఉండడం మిస్ అయిపోతున్నాం అనిపించింది నాకైతే. వర్షిని అయితే కంపల్సరీ మనం ట్యాంక్ బండ్కి వెళ్ళి చేద్దాము నిమజ్జనం అనింది. సో తన కోసమనే ఆ రోజు నేను ఎఫ్ఎం డ్యూటీకి వెళ్ళొచ్చాను. అరౌండ్ వచ్చేసరికి 5 అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మేము మళ్ళా గబగబా కానిచ్చేసాము 6 కల్లా. ఇక్కడ చూస్తున్నారు కదా ట్యాంక్ బండ్ మీద ఎంత కోలాహలంగా ఉందో. చాలామంది అసలు కార్ పెట్టడానికి ప్లేస్ దొరకలేదు, ఎక్కడ పెట్టాలో ఏంటా అని చూసాము. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఆపకండి అక్కడ ఆపకండి అంటూ ఉన్నారు. సో వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో మొత్తానికి అయితే మేము ఇంకా చూస్తూ ఉన్నాము, భలే అనిపించింది. లైట్స్ అయితే లేవండి, అందుకే చీకటిగా ఉంది వీడియో, ఏమనుకోవద్దు మీరు. సో అలా ముందుకు వెళ్తూ ఎక్కడ ప్లేస్ దొరుకుతుందో చూసుకొని ఇంకా నిమజ్జనం చేద్దాము అని అనుకున్నాము. సో ఇంకా దిగేసాం కారులోంచి. చూస్తున్నారు కదా వర్షిని పట్టుకుంది. ఫోటో దిగుదాము అని అంటే లేదు లేదు చేద్దాం నిమజ్జనం చేద్దాం అని అంటుంది. బాయ్ బాయ్ గణేష, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాము. నెక్స్ట్ ఇయర్కి ఇంకా అందరం బాగుండాలి, మంచిగా నిమజ్జనం చేయాలి. సో నిమజ్జనం అయితే చేసేసాము. ఇంకా తర్వాత నేను అడుగుతూ ఉన్నాను వర్షిణిని, బ్యాక్గ్రౌండ్లో బుద్ధుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా, ఎన్ని రోజులు అయిపోయిందో ట్యాంక్ బండ్కి వచ్చి. ఇటువైపు నుంచి వెళ్తున్నా కూడా ఎప్పుడు అసలు చూడం కదా. స్కై అయితే చాలా బాగా అనిపించింది నాకు, వెదర్ అదంతా. అరౌండ్ ఎక్కువ టైం కూడా కాదు, 7:15 టైం అవుతుంది అనుకుంటాను. సో చాలా బాగుంది. నేను ఏదో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడానో నాకైతే గుర్తులేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా బయలుదేరిపోతున్నాము ఇంటికి. ఈసారికి మా నిమజ్జనం ఇలా అయిపోయిందనమాట. ఈ నిమజ్జనానికి అయితే మేము బాగా మిస్ అయింది మహారాష్ట్రియన్ బ్యాండ్. ఆ బ్యాండ్ చూడడానికి సరునగర్ కంపల్సరీ వెళ్ళేవాళ్ళము. చాలా చాలా బాగుంటుంది ఆ బ్యాండ్ అంతా వింటూ ఉంటే. ఇంకా నేను ఎక్కువ వీడియో క్లిప్స్ కూడా తీయలేకపోయాను. ఒకే వైపు అంటే నెక్లెస్ రోడ్ వైపు అలో లేదు, సెక్రటేరియట్ కూలగొడుతున్నారు కదా, అది మీకు తెలిసిందే కదా. సో అందుకని అటువైపు అలో చేయట్లేదు, ఓన్లీ ఇటువైపు మాత్రమే అలో చేస్తున్నారు కాబట్టి ఫుల్ క్రౌడ్గా ఉంది. మీరు కనుక నిమజ్జనానికి వెళ్తే అంతా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళకి ఇదే అన్నమాట వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో నేను మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సపోర్ట్ మీ. బై బాయ్. ఎంజాయ్ చేయండి నిమజ్జనంని. బీ సేఫ్, బీ హెల్దీ. బై బాయ్. చూపి.